వెల్కమ్ బ్యాక్. కొత్త సంవత్సరంలోకి వచ్చేసరికి డిమోనటైజేషన్ కష్టాలు ఒక్కసారిగా తీరిపోతాయి అన్న మాటలు నీటి మూటలేని అర్థమైపోయింది. బ్యాంకులు ఏటిఎంల ముందు క్యూలు కనిపించకపోవచ్చు, కానీ దిగాలు పడ్డ వ్యాపారాల తీరు మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. కరెన్సీ రద్దుతో వ్యాపారాలు లేక ఆదాయం తగ్గి భారమైన సామాన్యుడి బతుకు బండి మాత్రం ఇంకా అలాగే ఉంది. డిమోనటైజేషన్ దెబ్బకు దేశ ఆర్థిక వ్యవస్థ మూలాల నుంచి బలహీనపడుతూ వస్తోందన్న వాస్తవం మాత్రం సగటు జీవి ముఖంలో స్పష్టంగా కనిపిస్తోంది. దేశ ఆర్థిక వ్యవస్థలో ఉన్న మొత్తం ధనం విలువ 19 లక్షల కోట్లు. ఇందులో 500 1000 నోట్ల ముఖ విలువ అక్షరాల 15 లక్షల కోట్లకు పైమాటే. ఈ పెద్ద నోట్లన్నీ ఒక్కసారిగా రద్దైపోయాయి. అంటే 19 లక్షల కోట్ల కరెన్సీతో నడిచే వ్యవస్థ ఒక్కసారిగా 4 లక్షల కోట్లతో నడవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పెద్ద నోట్లు రద్దైపోవడంతో ఒక్కసారిగా జనం చేతిలో డబ్బు లేకుండా పోవడంతో సామాన్యుడు కొనుగోళ్లు పూర్తిగా నిలిపేశాడు. ఫలితంగా అన్ని రంగాల్లోనూ వ్యాపారాలు కుదేలైపోయాయి. నవంబర్ 10 నుంచి వ్యవస్థలోకి కొత్త కరెన్సీ పెద్దెత్తున రాకపోవడం, వచ్చిన అన్ని 2000 రూపాయల నోట్లే రావడంతో చిన్న చిన్న వ్యాపారాలకు చిల్లర లేక కుప్పకూలాయి. కరెన్సీ దెబ్బకి మార్కెట్లో వస్తువుల రేట్లు అమాంతం పడిపోయాయి. ధరలు ఎంత తగ్గిస్తున్నా కొనేవాడు లేకపోవడంతో చిరు వ్యాపారులు తీవ్రంగా నష్టపోతూ వస్తున్నారు. బిజినెస్లు చాలా డల్ అయిపోయినాయి. బిజినెస్లు చేయాలంటే కష్టమైపోయింది. బిజినెస్ బతకాలంటే కష్టమైపోతుంది. 2000 నోట్లకు చిల్లర లేదు. చిల్లర ఎవరు తెచ్చి 2000 నోట్లు కావాలిస్తున్నారో? చేంజ్ లేదు. ఆ చేంజ్ దగ్గర నుండి బిజినెస్ చాలా డల్ అయిపోయినాయి. బ్రతకాలంటే రోజు రోజుకు ఒక రోజు వెళితే ఒక సంవత్సరంతో పాటు కష్టం అవుతున్నది. గతంలో ఎంత బిజినెస్ ఉండేది, ఇప్పుడు ఎంత ఉంది? గతంలో 1000 రూపాయలు ఉంటే ఇప్పుడు 400-500 రూపాయలు కూడా అయితే లేదు. సగానికి సగం 60% బిజినెస్ డల్ అయిపోయింది. అయితే బేరం చాలా పడిపోయింది. బేరం అయితే లేదు. చాలా పండ్లు సరుకు కూడా నష్టం అయిపోతున్నాయి. ఒక్కరోజుకి 2000 కూడా అమ్ముడు పోతలేము. దీనికి నా ముందు 2000-3000 దాకా అమ్ముడు పోతుండే. ఇప్పుడైతే 1200-1000 రూపాయలు అయితే నడుస్తుంది. ఇంకా ఏమి నడుస్తలేవు. బేరాలున్నారు కదా ఇక్కడ కనిపించే మా ఈ బనానా ఒకరోజు తెస్తే 2 రోజు అయిపోయి ఇప్పుడు ఎలా తయారైందంటే 3-4 రోజులు అమ్మాల్సి వస్తుంది. ఒక ఈ కనిపించే మీకు అంటపళ్ళు ఒక రోజు మొత్తం బిజినెస్ అయితే దాంట్లో మాకు 300-400 ప్రాఫిట్ ఉంటుంది. ఇది 3-4 రోజులు అమ్మబట్టి మాకు అసలు రావడం చాలా కష్టమైపోయింది మాకు. ముఖ్యంగా అన్నదాతల కష్టం చెప్పడానికి మాటలు కూడా చాలవు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకుందామంటే కనీస ధర రావడం లేదు. దీనికి తోడు పెరిగిన చమురు ధరలతో పంటను మార్కెట్కి తరలించేందుకు పండించడానికన్నా ఎక్కువ ఖర్చవుతోంది. తీరా మార్కెట్కి తరలించినా రవాణా ఛార్జీలు కూడా గిట్టుబాటు కావడం లేదు. ఈ పరిస్థితిలో పంటను అమ్ముకోలేక తిరిగి తీసుకెళ్లలేక దాచుకునే వ్యవస్థ లేక చాలా మంది రైతులు తమ కష్టార్జితాన్ని మార్కెట్లోనే వృధాగా వదిలేస్తున్నారు. మరికొందరు తమ పంటను రోడ్లపై పారేస్తున్నారు. పెద్ద నోట్ల రద్దుతో కుదేలైన రియల్ ఎస్టేట్, ఆటోమొబైల్ రంగాలు కోలుకోవడానికి చాలా కాలం పడుతుంది. మరో 2 ఏళ్లకు కానీ ఈ రంగం పుంజుకోదన్న అభిప్రాయాలున్నాయి. ఈ రంగంలో స్తబ్దత నెలకొంటే భూముల రేట్లు మారుతాయేమో కానీ భూముల నాణ్యత తగ్గదు. ఆటోమొబైల్ రంగం పరిస్థితి అంతే. కానీ ఆరుగాలం శ్రమించి పంట పండించిన రైతులకు ఇది సాధ్యం కాదు. ఎప్పుడు పండించిన పంట అప్పుడే అమ్ముకోవాలి. కానీ డిమానిటైజేషన్తో వ్యాపారుల చేతిలో కరెన్సీ లేక రైతులు తమ పంటను అమ్ముకోలేకపోతున్నారు. మొత్తానికి మొత్తంగా తమ పంటను పశువులకు దాణాగా వదిలేసి బరువెక్కిన గుండెతో వెనుదిరుగుతున్నారు. పంట అమ్మిన డబ్బు రాకపోవడంతో మళ్లీ పంట వేయడానికి పెట్టుబడులు లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఒక్క రైతులే కాదు, దేశవ్యాప్తంగా అసంఘటిత వ్యాపార రంగం తీవ్రంగా దెబ్బతింది. రోజువారీ చెల్లింపులు లేక దేశవ్యాప్తంగా చిల్లర వ్యాపార రంగం 80% మేర ఆగిపోయాయి. మొత్తంగా గడిచిన 2 నెలలుగా దేశవ్యాప్తంగా 5 లక్షల కోట్ల రూపాయలకు పైగా చిల్లర వ్యాపార రంగం నష్టపోయింది. నగరాల్లో పట్టణాల్లో చిన్న చిన్న బళ్లపై టిఫిన్లు అమ్ముకునేవాళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, టీ స్టాల్స్, బజ్జీ దుకాణాలు, ఇలా చిరు వ్యాపారులంతా
బేరాల్ లేక లబోదిబో అంటున్నారు. ఇక రోజువారీ వచ్చే కస్టమర్లు కూడా కరెన్సీ లేక తక్కువగా కొనుగోలు చేస్తుండడంతో వ్యాపారం పడిపోయింది. ఆఖరికి తమ దగ్గర పని చేసే వాళ్ళకు జీతాలు కూడా ఇవ్వలేకపోతున్నారు. ఇబ్బంది ఉంది, సగంలో సగం తగ్గిపోయినాయి. మామూలుగా అంటే ఇప్పుడు 2000 నోట్ తీసుకొస్తున్న చేంజ్ లేదు, చాలా ఇబ్బంది అయిపోతుంది. గతంలో ఎంత బిజినెస్ చేసారు ఇప్పుడు ఎంత? మినిమం 5000 అయ్యేది, ఇప్పుడేమో 3000 అవుతుంది. విపరీతమైన నష్టాల్లో ఉన్నాయి, ఎప్పుడూ లేనంత నష్టాల్లో ఉన్నాయి ఇప్పుడు. శాలరీకి ఇచ్చే పరిస్థితిలో లేవు. అప్పులో సప్లో చేసి హోటల్ నడపాలి కదా, టక్కని తీసేసి ఇంతమంది చాలా ఏళ్ల నుంచి ఉద్యోగం పనిచేసే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ కోసమన్నా రన్ చేసుకోవాల్సి వస్తుంది. నోట్ల వల్ల ప్రజలే వల్ల ప్రజలకు డబ్బులు లేక చాలా ఇబ్బందుల్లో పడిపోతున్నారు. బిగా నెల ముందు 2 నెలల ముందు ఉన్న బిజినెస్ ఇప్పుడు సగానికి 50% లేదు. జీతాలు ఇవ్వడానికి కూడా కష్టమవుతుంది మా ఓనర్కు. చాలా ఇబ్బందులు పాలైపోతున్నాం. అసలు బిజినెస్ అనేది ఇంతకుముందు వేరే ఉన్నది, ఇంతకుముందు ఇప్పుడు అసలు మొత్తానికి టోటల్గా బిజినెస్ డౌన్, ఫుల్ డౌన్ అయిపోయింది. చాలా కష్టాలు. బళ్ళ షాపులే కాదు, గంపల్లో పళ్ళు అమ్ముకునే వాళ్ళు, కూరగాయలు అమ్ముకునే బడుగు జీవులు, రోజంతా ఇంటింటికి తిరిగే పూలు అమ్ముకునే వాళ్ళు, ఇలా చెప్పుకుంటూ పోతే రెక్కాడితే కానీ డొక్కాడని బతుకు జీవులంతా వ్యాపారాలు లేక నానాటికి అప్పులు పాలవుతున్నారు. ఒకవేళ ఎవరైనా కొనుగోలు చేయడానికి వచ్చినా వాళ్ళు కూడా 2000 రూపాయల నోటు ఇస్తుండడంతో చిల్లర లేక బేరాలు వదులుకుంటున్నారు. ఇప్పటికైతే చాలా ఇక చెప్పలేము, రోజు వచ్చే దానికన్నా మామూలుగా మాకైతే 1000-2000 రూపాయల దాకా లాస్ వచ్చేసింది. దానివల్ల ఎఫెక్ట్ అయిపోయింది. లాస్ట్ ఇయర్ 6000-7000 అమ్మేది, ఇప్పుడు 3000-4000 వచ్చేసింది. అంటే పెద్ద నోట్ల ఎఫెక్ట్ ఎలా ఉంది మీ పైన? పెద్ద నోట్ల వల్ల ఎఫెక్ట్ అయింది. ఇప్పుడు కూడా 2000 నోట్లు వస్తున్నాయి, కానీ దాంట్లో చిల్లర ఇవ్వాలంటే ఒకరిద్దరు ఇవ్వాలంటే కష్టం అవుతుంది. 500 నోట్లు వస్తే బాగుంటుంది, కానీ ఇంకా వస్తున్నాయి కానీ తక్కువ వస్తున్నాయి, ఎక్కువ రావడం లేదు. గతంలో కిలో కిలో తీసుకున్న వాళ్ళు ఇప్పుడు 0.5 కిలో 0.25 కిలో అట్లా తీసుకున్నారు. ఇంకా 2000 నోట్లు ఉంటే మేము 300 బిజినెస్ చేస్తాం, మాకు ఇవ్వండి అనేసి అలాగా మాట్లాడుతున్నాం వ్యాపారం. మొత్తం బిజినెస్ చేయాలని మాల్ తీసుకొస్తాము, కొద్ది ఖరాబ్ అవుతుంది, కొద్దిగా పడేస్తాము, కొద్దిగా ఇంటికి వెళ్తాము. పెద్ద నోట్ మార్నింగ్ వస్తాము, ఒక డజన్ రెండు అడ్డి పండు తీసుకుంటారు, పెద్ద నోట్ తీసుకుంటారు, చిల్లర దొరకొచ్చినాయి. దాంట్లో గిరాకు వాపస్ రిటర్న్ వెళ్ళిపోతుంది, రిటర్న్ వెళ్తే మళ్ళీ రాదు. అలా కొద్ది మాల్ పడేస్తాము, కొద్ది ఖరాబ్ అవుతుంది, గిరాకులు లేవు, గిరాకులు తక్కువ ఉన్నాయి. ఫస్ట్ 5000-6000 చేస్తాం, ఇప్పుడు 2000-2500-3000 ఇంత అవుతుంది, 2.5 తగ్గైంది, గిరాకులు లేవు, తగ్గా ఉంది గిరాకులు. ఇలా రోజువారీ చిరు వ్యాపారాలు చేసుకునే వారే కాదు, రోజు కూలీలు కూడా పనులు లేక పస్తులుంటున్నారు. గత 2 నెలలుగా రోజు కూలీలకు 10 రోజులు కూడా పని దొరికింది లేదు. దీంతో తాము తినక పిల్లలకు పెట్టలేక అర్ధాకలితోనే కాలం వెళ్లదీస్తున్నారు. చాలా నష్టపోయినాం, ఎందుకంటే మేము రోజుకు సంపాదించేది 5000, 5000 చొప్పున ఇప్పుడు 5000 రావడం లేదు. మాకు బాగా ఇబ్బందులు అయిపోతున్నాయి, ఈ బండ్లు నడవట్లేదు, మా పిల్లల ఫీజులు కట్టలేకపోతున్నాము. మళ్ళీ ఇంకా ఫైనాన్షియల్ గా చాలా బ్రహ్మాండంగా ఇదైపోతుంది. ఈ పెద్దల వల్ల చాలా అందరికి కష్టాలు వచ్చినాయి. ఎప్పుడైతే 500 వదిలిపెడతారో అప్పుడు కొంచెం కష్టాలు మావి తీరుతాయని మేము ఆలోచన చేసుకుంటున్నాము, కానీ అది ఎప్పుడు ప్రభుత్వం ఎప్పుడు మా మీద కనికరిస్తారు అనేది తెలియదు. మాది ఇంకో సినిమా ఫీల్డ్ వల్ల వాళ్ళకు డబ్బులు రావడం లేదు, మాకు డబ్బులు రావడం. ఇక్కడికి వెళ్ళిన ఏటీఎంలలో 2000 మాత్రమే వస్తున్నాయి. 2000 నోట్లు వచ్చిన తర్వాత బయట వేరే వాళ్ళకి ఇచ్చేటప్పుడు చాలా ఇబ్బంది అయిపోతుంది. వేరే వాళ్ళు ఏంటంటే అమ్మాలి వాళ్ళు మా ఎమ్మడి వస్తున్నారు, వాళ్ళకి వచ్చే 1000 రూపాయల్లో మాకు వచ్చే 400-1500 తీసుకొచ్చి 2000 నోట్ ఇస్తే, మేము పెట్రోల్ బంకులో వెళ్ళి పెట్రోల్ బంకులో 2000 నోట్ ఇస్తే, మీరు 2000 మాత్రమే కొట్టించుకోండి, అంత మీద అయితే చిల్లర ఇయ్యలేము. గిరాకులు చాలా డల్ అయిపోయినాయి సార్. మాకు ఇక్కడ 2 రోజులైనా గిరాకీ, ఇంతకుముందు రోజు గిరాకీ నడిచేది 500-600, ఇప్పుడు అది ఇతను నడవట్లేదు. అది నడిచినా కానీ 600-500 గిరాకీ వెళ్తే వాళ్ళు 2000 ఇస్తున్నారు. ఇక మా ఎమ్మడి వచ్చే అమ్మాలి వాళ్ళకిట వాళ్ళకు 200, మాకు ఒక 500. వాళ్ళు ఇచ్చే 2000 మళ్ళీ వాళ్ళకి రిటర్న్ 1200 రిటర్న్ చిల్లర ఇస్తేనే ఇస్తామని వాళ్ళు అంటున్నారు. 2000 చాలా ఇబ్బంది చేస్తుంది సార్. ఇలా ఆ రంగం ఈ రంగం అని లేదు, చిరు వ్యాపారులు, చిల్లర వర్తకులు, ఎడ్యుకేషన్, ఎంటర్టైన్మెంట్, ఫుడ్, అగ్రికల్చర్ అన్ని రంగాలు దివాళా దిశగా అడుగులేస్తున్నాయి. వ్యవస్థలో కరెన్సీ లేకపోవడంతో రొటేషన్ ఆగిపోయింది. రోజువారీ వ్యాపారాలు చేసుకునేవారు రోజు సరుకులు అమ్మగా వచ్చిన డబ్బునే రొటేషన్ చేసుకుని బతుకుతారు. కానీ గత 2 నెలలుగా బేరాలు తగ్గిపోయి కొత్త సరుకులు కొనడానికి కూడా డబ్బులు చాలడం లేదు. ఇలా వ్యవస్థలో మనీ సర్క్యులేషన్ ఆగిపోయి చిరు వ్యాపారులకు బేరాలు లేక రొటేషన్ నిలిచిపోయి క్రమంగా ఆర్థికంగా కుదేలవుతున్నారు.